కంటి వెలుగు కార్యక్రమం మన ఇంటి వెలుగు లాంటిదని కంటి చూపు పట్ల ఆశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు జిల్లాలో డెబ్బై తొమ్మిది రోజుల నుండి నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుండి అనూహ్య సం స్పందన లభిస్తోందని ఇదే స్ఫూర్తితో జూన్ పదిహేను వరకు కొనసాగుతూ కంటి వెలుగు శిబిరాలు అత్యంత మెరుగ్గా ఫలవంతంగా నిర్వహిస్తూ గ్రామాలలో పద్దెనిమిదేళ్ళు పైబడిన అందరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని వైద్య సిబ్బందికి సూచించారు గురువారం నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో కంటి వెలుగు శిబిరాన్ని నర్సరీని సెగ్రిగేషన్ షెడ్ వైకుంఠ ధామాలను నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పెద్ద చింతకుంటలో రైస్ మిల్లులను ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత జనవరి పంతొమ్మిది నుండి నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల పట్ల ప్రజలకు అవగాహన ఉండడం వల్ల స్వచ్ఛందంగా శిబిరాలకు తరలివస్తూ నేత్ర పరీక్షలు చేసుకుంటున్నారని శిబిరాలలో మొబిలైజేషన్ కూడా బాగుందని అన్నారు ఈ సందర్భంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును రికార్డులను కంటి అద్దాలు మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ రీడింగ్ అద్దాలు లో ఉంచుకోవాలని సూచించారు జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు వందల పదిహేను జీపీలు డెబ్బై మూడు వార్డులలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించి నాలుగు లక్షల పదిహేడు వేల మూడు వందల అరవై ఐదు మందికి కంటి పరీక్షలు నిర్వహించి నలభై నాలుగు వేల మూడు వందల ఎనిమిది మందికి రీడింగ్ అద్దాలు ముప్పై నాలుగు వేల తొంభై మూడు మందికి ప్రిషిప్షన్ అద్దాలు అందజేశామని మరో పదకొండు వేల ఏడు వందల ఏడు మందికి త్వరలో అందజేస్తున్నామని అన్నారు కాగా ఇప్పటి వరకు నేత్ర పరీక్షలు చేసుకున్న వారిలో మూడు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల నలభై మందికి ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు అనంతరం వైకుంఠ ధామాన్ని పరిశీలించి బోర్ పంపు సెట్కు వెంటనే విద్యుత్ సౌకర్యం కలిగించి వాడుకలోకి తేవాలని సూచించారు డంప్ ని పరిశీలించి తడి పొడి చెత్తను వేరు చేయడంతో పాటు పొడి చెత్తను ఎరువుగా విక్రయించి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవాలన్నారు ప్రజల ఆరోగ్యమే పరమావధిగా వర్షాకాలానికి ముందే గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టటకు ప్రభుత్వం ఈ నెల పదిహేడు నుండి వారం రోజులు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అవసరమైతే లేబర్ను ఎంగేజ్ చేయాలన్నారు ఈ సందర్భంగా సైడ్ సైడ్రైన్స్ క్లీనింగ్ పరిశీ పనులను పరిశీలించారు ఆ తర్వాత నర్సరీని పరిశీలించి అవెన్యూ ప్లాంటేషన్ కు టీకోమా కానుక వంటి పెద్ద మొక్కలు లేకపోవడాన్ని గమనించి పక్క నర్సరీల నుండి అనువైన మొక్కలు సేకరించి తరలించుటకు సిద్ధంగా ఉండాలన్నారు ఇంటింటికి ఆరు రకాల మొక్కల పంపిణీకి పెంచుతున్న పండ్లు పూల మొక్కలను పరిశీలించారు అనంతరం నర్సాపూర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ నిర్మాణాల పురోగతిని పరిశీలించి పనులు వేగవంతం చేసి సెప్టెంబర్ నాటికి రెండు రెండు వందల ఇరవై నాలుగు ఇండ్లు పూర్తి చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్ ఈఈకి సూచించారు ఆ తరువాత చిన్న మహాలక్ష్మి రైస్ మిల్లును సందర్శించి పెండింగ్ ఉన్న రైస్ రైస్ను రోజు నూట డెబ్బై మెట్రిక్ టన్నుల చొప్పున ఈ నెలాఖరు వరకు ఎఫ్సిఐకి తరలించాలని యాజమాన్యానికి సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చందు నాయక్ డిఆర్డిఓ శ్రీనివాస్ డిపిఓ సాయిబాబా పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ విజయ నిర్మల జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తహసీల్దార్ ఎంపీడీఓ సర్పంచ్ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు